రాఘవం. తండ్రి కొడుకుల మధ్య అనుబంధాన్ని చూపిస్తూ ధనరాజ్ ఒక సినిమా చేశాను. ఇప్పుడే నేను సాంగ్ రిలీజ్ చేశాను, తెలిసిందని అని చాలా చాలా బాగుంది. ఎంత మెచ్చుడుగా ఉన్నాయి విజువల్స్ అన్నీ కూడా, చాలా చాలా బాగా తీశాడు. సో సినిమా లుక్ మూడ్ అన్నీ ఎదిరిపోయాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాస్టింగ్ సముద్రకని గారు తను ఒకే తండ్రి కొడుకులో ఉన్నారు. సో మా బాండింగ్ ఫ్యాన్ చెప్పారంటే నాకు బాగా ఎందుకు ఇష్టం అంటే జగడంతో అసలు జగడం వీడి కోసం తీసాను చాలామంది అన్నారు. అంటే వీడు చాలా మంచి పేరు వచ్చింది జగడం చేసేటప్పుడు. ఇదే కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను నేను, తను వేణు ధనరాజ్ వేణు అండ్ ఇంకెవరు రమేష్ సహకార అసిస్టెంట్, ఈ ముగ్గురు కలిపి నేను జగడంలో సీక్వెన్స్ చేసినప్పుడు, ఆ షూటింగ్ సీక్వెన్స్ చేసినప్పుడు అప్పుడు చిన్న చిన్న మొబైల్స్ వచ్చినాయి, ఆ మొబైల్స్లో షూట్ చేసి అందులో చిన్న సాఫ్ట్వేర్ ఉండేది, దాంట్లో ఎడిట్ చేసేసి నాకు చూపించారు వాళ్ళు. సో అలా చిన్న చిన్న సీక్వెన్స్ ఉంటే చూసి ఇలా ఇలా చూడండి అని బాగుందని చూపిస్తే నేను సమ్టైమ్స్ కొన్ని షార్ట్స్ ఫాలో అయ్యాను కూడా జగడంలో. తీసే కదా కొన్ని షార్ట్ తీసే కదా గన్ పెట్టినప్పుడు ఈ షార్ట్ తీసే కదా మరి కాదని చెప్తే ఉన్నా చెప్పాలి కదా అని. సో నిజంగా కేవలం వీడి ఇన్స్పిరేషన్తో వీడిని చూసిన ఇన్స్పిరేషన్తో నేను కొత్త కొత్త ఆర్టిస్టులు పరిచయం చేస్తే వాళ్ళు మొహం ఆనందం చూడాలనుకుంటాను. ఇప్పుడు నేను కొత్త ఆర్టిస్టులు కానీ కొత్త టెక్నీషియన్స్ కానీ ఎవరు పరిచయం చేసినప్పుడు వాళ్ళు వచ్చి ఒక ఆనందం ఉంటుంది కదా, సో అది వీడే పరిచయం చేశాడు. అలా పరిచయం చేయడం వల్ల ఇప్పుడు ఎవరైనా ఒక కొత్త టెక్నీషియన్ అయినా కొత్త ఆర్టిస్ట్ అయినా పరిచయం చేయడానికి నాకు కావాల్సిన ఎనర్జీ ఇచ్చాడు. యాక్చువల్గా థ్యాంక్స్ రా విషయంలో నీకు చాలా చాలా థ్యాంక్స్ నీకు. అండ్ నాకు తెలుసు చాలా చాలా బాగా డైరెక్ట్ చేయగలవు నువ్వు, ఇట్స్ సో మెచ్యూర్డ్ యాక్చువల్ విజువల్స్ కూడా ఎంత మెచ్యూర్స్ ఉన్నాయి, పర్ఫార్మెన్సెస్ ఎంత మెచ్యూర్డ్గా ఉన్నాయో, ట్యూన్ చాలా బాగుంది, చాలా చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇట్స్ లైక్ లిరిక్స్ రామజవ శాస్త్రి గారు మీకు తెలుసు, ఆయన చాలా బాగా సరస్వతి పుత్రుడు అయినా చాలా బాగా రాశారు. అందుకని మూలకన్న ప్రొడ్యూసర్ చిన్న సినిమాకి హీరో ప్రొడ్యూసర్ అని చెప్పాలి, బికాస్ ప్రొడ్యూసర్ లేకపోతే సినిమానే లేదు. అంటే ఇలాంటి ప్రాజెక్ట్కి ఇంత సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. కొద్ది ఫ్రమ్ దుబాయ్ ఇప్పుడు దీనికోసం ప్రత్యేకంగా వచ్చాడు తను రిలీజ్ కోసం అని. అండ్ దుర్గా ప్రసాద్ గారు చిన్న సినిమా అనేసరికి ఇంత బడ్జెట్ డిసిషన్స్ ఉంటాయి, ఎంత ఏ ఫ్రేమ్ ఉంటుంది, వాళ్ళకి ఎన్ని వనరులు ఉంటాయి నాకు తెలుసు బాగా. ఇందులో చాలా మంచి రిజల్ట్స్ తీశారు, ఆ మూడ్ ఎక్కడ పోనివ్వలేదు, చాలా చాలా బాగా చేశారు ప్రసాద్ గారు. అండ్ మొత్తం సినిమా అంతా మొత్తం ఎగ్జిక్యూట్ చేసింది ప్రజెంటర్ ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు ఈ సినిమా ప్రజెంట్ చేస్తారు. సో పృథ్వీ దుబాయ్లో ఉంటే మొత్తం ప్రాజెక్ట్ అంతా పాప ఆయన చూసుకున్నారు దగ్గర ఉండి డైరెక్టర్కి సపోర్ట్గా. ఫిఫ్త్కి టీచర్స్ డే, హ్యాపీ టీచర్స్ డే, మీరే మంచి టీచర్. అవునా, గురువులందరికీ మీరు చాలా మందికి డైరెక్ట్ గా మీరు టీచ్ చేసి ఉంటే మాలని చాలా మందికి ఇండైరెక్ట్ గా కూడా చాలా ఇన్స్పిరేషన్ సార్. సో యు ఆర్ ఎ రియల్ టీచర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.